తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేని పక్షంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ఇలా 130 లారీల వరకు వడ్లు వెళ్తాయి ఇప్పుడు ఇక్కడికి సెంటర్లు. అది ఎక్కువనో తక్కువనో మళ్ళీ అంతా వెళ్తాయి. ఇప్పటివరకు ఇక్కడ 20 లారీల పైన పోయినాయి. ఇంకా 100 లారీల పైన వడ్లన్నీ ఇక్కడ సెంటర్లే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 43 కిలోలు పెట్టి జోకుతారు. 43 కిలోలు పెట్టి జోకి మళ్ళీ మిల్లు వెనక మళ్ళీ లారీలు. ఇప్పుడు నిన్న పోయిన లారీలు నిన్న ఇక్కడ 43 కిలోలు పెట్టి జోకి పంపిస్తారు. 2 కిలోల 350 గ్రాములు ఒక క్వింటాల్కి ఎక్కువ పెట్టి పంపిస్తారు. మళ్ళీ అక్కడ పోయినాక 40 కిలోలకు మళ్ళీ కిలో కట్ చేసి దించుకుంటారు. మీరు ట్రక్ సీట్ ఇప్పారు మేడం, ట్రక్ సీట్ ఇప్పిస్తే ఈ ప్రాబ్లం రాదు. ట్రక్ సీట్ ఇవ్వకుండానే తల ఇది సింగిల్ విండో ప్యాక్ సెంటర్. ఇది ఇద్దరు పంపుడు మీరు కాన్సెన్స్ అంతా కూడా ట్రక్ సీట్లు ఇప్పింది. ట్రక్ సీట్ ఇప్పిస్తే రైతుకి ఇబ్బంది రాదు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు వడ్లు పోసి 30 రోజులు అయినా కొనుగోలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్లలో తేమ శాతం వచ్చినా కొనుగోలు విషయంలో జాప్యం చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతులను పట్టించుకోకుండా రైతులను మభ్యపెడుతూ వడ్ల కొనుగోలు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వడ్లు తడిచిన రంగు మారిన ముక్క వచ్చిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు పౌర సరఫరాల శాఖ చైర్మన్ రవీందర్ సింగ్ ప్రకటించారని కానీ క్షేత్రస్థాయిలో వారి మాటలు అమలు కావడం లేదని అన్నారు. రైతుల వడ్ల కంట అయిన వెంటనే ట్రక్ షీట్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైస్ మిల్లర్స్ కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటను వెనువెంటనే కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూగిళ్ల మల్లయ్య, ఆర్ఎ సంతోష్, బూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమాన్, గన్నమనేని తిరుపతిరావు, మెండె రవి శ్రీనివాస్, నీలి సతీష్, పిడుగు శ్రీధర్, అనుమల శ్రీనివాస్, సమ్మయ్య, బోయిని సది, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గత 30 రోజుల నుండి ఐకేపీ సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు కూడా మరి ఏ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి అక్కడ సరైన విధంగా కాంటాక్ట్ కాకపోవడం, లారీ రాకపోవడం, మరి గత 2 రోజుల కింద కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు వాళ్ళకి వాళ్ళే మరి రోడ్డు మీద కూర్చొని కూడా ధర్నా చేయడం జరిగింది. మరి వాళ్ళు ఈ సెంటర్కి వచ్చినప్పుడు ఈ సెంటర్లో దాదాపు 140 లారీల వరకు వడ్లు వెళ్తాయి అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికి ఇక్కడి వేనే మాత్రం 20 లారీల వడ్లే పోయినాయి. దగ్గర దగ్గర ఇంకా 120 లారీల వడ్లు ఇంకా ఈ మార్కెట్లలో ఉన్నాయి. అంటే ఈ సింగిల్ విండో సొసైటీ సెంటర్లో అంటే ఇంకొక 2 రోజులు పోతే రోహిణి కార్తె వస్తుంది. మరి ఆ తర్వాత ఏ టైంలో అయినా వర్షాలు పడవచ్చు, మా ఉన్న వడ్లని ఖరాబ్ అవుతాయి అని చెప్పి రైతులందరూ కూడా ఆవేదన ఎంతా ఉన్నారు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు అంటి ముట్టనట్టు, నాకేం సంబంధం లేదన్నట్టు తెలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మేము ఇక్కడ సెంటర్ కూడా తిరిగి చూసాం, 1-2 కుప్పలు తప్ప అంటే దగ్గర 120 లారీల ఒక 10-12 లారీల మందం తప్ప దాదాపు 100 పైచీలకు లారీలు 13, 14, 15 మ్యాచరు మరి ఎన్ని కుప్పలు చూసినా ఆ రకంగా వస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి వాటిని కూడా మరి మ్యాచర్ వచ్చి మంచిగా ఉన్నటువంటి 64, 1010 దొడ్డు రకాల వడ్లను కూడా ఇవాళ 41 కిలోలతో ప్రారంభించి ఇవాళ 43 కిలోలు ఇక్కడ మార్కెట్లో పెడతా ఉన్నారు. రైతునే అమ్మాలు ఖర్చు పెట్టుకోమంటే 1 క్వింటాల్కు 40 రూపాయలు ఇవాళ అమ్మాలు ఖర్చు రైతులు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో అంటే ఒక రైతుకు మరి 100 క్వింటాల వడ్లు అమ్ముకుంటే 4000 ఇవ్వి 10 క్వింటాల వడ్లు కటింగ్తో మొత్తం దగ్గర దగ్గర 25,000-24,000 రూపాయలు నేరుగా కట్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళినాక రైస్ మిల్లులో వడ్లు పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి రైతులకు ఫోన్ చేశారు. రైస్ మిల్లు లారీ డ్రైవర్ రైతులకు ఫోన్ చేసి మీరు రండి
మీరు అత్త మీ వడ్లను మళ్ళీ మాకు అవటం అత్తలేదు మ్యాచ్ అత్తలేదు అని చెప్పి రైతులను దోచుకుంటా ఉన్నారు. నేను ఆ రోజు ధర్నా చేసినప్పుడు చెప్పిన, దానికన్నా ముందు జేఎన్టీ కలెక్టర్ గారు కలిసి చెప్పినాం, కలెక్టర్ గారితో చెప్పినాం, రైతులకు మీరు ట్రక్ సీట్ ఇవ్వండి, రైతులు పండించిన పంట అమ్ముకున్నప్పుడు మీరు ఎంబడే మిల్లుకి ఏదైతే సీటు అమ్ముతా ఉన్నారో అక్కడైనటువంటి రైతుకు కూడా మీ వడ్లు గిన్ని క్వింటాల గిన్ని కిలోలు అయినాయి అని చెప్పి ఒక ట్రక్ సీట్ ఇవ్వండి, వారం రోజులు టైం ఇస్తాను ఎక్స్ఎంఎల్. నువ్వు ఈ వడ్లు పోయేటాడు చేయకుంటే, ఈ వడ్లు చూపకుంటే నేను నీ ఇంటి ముంగట వచ్చి కూర్చుంటా. నీదే బాధ్యత, నీదే రెస్పాన్సిబిలిటీ, నువ్వే బాధ్యత తీసుకోవాలి.